అమ్మా, ఏంటి చిన్ను? ఈరోజు మార్నింగ్ మనం భోగి మంటలు వేసుకున్నాం కదా, అవును, ఈరోజు ఎందుకు మనం భోగి మంటలు వేసుకోవాలి? రోజు ఎందుకు వేసుకోకూడదు? దానికి ఒక చిన్న స్టోరీ ఉంది జెన్ను, నేను నీకు చెప్తాను, ఓకేనా? ఓకే మమ్మీ, చెప్పు చెప్పు. అమ్మా, మరి నేను 3 ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు మీరు నా తలపైన భోగి పళ్ళు పోసారు కదా, అవును, నా భోగి పళ్ళు ఎందుకు పోస్తారమ్మా? ఫొటోస్లో చూసావా? అవునమ్మా. సరే నేను చెప్తాను, ఈరోజే భోగి మంటలు ఎందుకు వేస్తారు, భోగి పళ్ళు ఎందుకు పోస్తారో నేను నీకు చెప్తాను, సరేనా? ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నేను ఇది రాసుకుంటున్నా. ఏంటది, భోగి కుండ? అవును, ఓయ్ భలే ఉంది, మరి కలర్స్ వేయవా? వేస్తా. ఇదిగో కలర్ సెట్. కలర్ సెట్ కూడా దగ్గర పెట్టుకున్నావా? సరే సరే, నువ్వు కలర్ వేస్తూ ఉండు, నేను నీకు స్టోరీస్ చెప్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా. చెప్పిద్దంట జెన్ను, మనకి రోజు సూర్యుడు వస్తాడు కదా. వస్తాడు. సరే, మరి సంవత్సరానికి మనకి ఎన్ని నెలలు ఉంటాయో చెప్పు. 12 నెలలుంటాయి. 12 నెలలుంటాయి కదా, అప్పుడు సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పుడేంటి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మకర సంక్రాంతి పండగ అంటారు. మరి సంక్రాంతి పండగ రేపు కదా మమ్మీ, ఈరోజు ఎందుకు భోగి చేసుకుంటున్నాము? పెద్దల పండగగా మనం చెప్పుకునే ఈ పండగని మనం 3 రోజులు జరుపుకుంటాము. అందులో మొదటి రోజే భోగి పండగ. ఈ పండగని సరదాగా సంక్రాంతి అంతా అయిపోయే వరకు జరుపుకుంటాం అన్నమాట. ఇప్పుడేం చేస్తాం, పొద్దున్నే లేచి గుమ్మంలో భోగి ముగ్గులు వేస్తాము. ఆ ముగ్గులో మధ్యలో కలర్ కలర్గా చక్కగా మంచి రంగులు వేసి అలానే మధ్యలో గొబ్బెమ్మల్ని పెడతాము. ఇప్పుడు ఎందుకు వేస్తామో, అసలు ఇది ఎందుకు చేస్తామో తెలుసా? ఎందుకు మమ్మీ? మరి దక్షిణాయంలో ప్రజలు తాము పడిన కష్టాలు బాధలు అన్ని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలని మనం కోరుతూ వేసే మంటల్ని మనం భోగి మంటలు అంటాము. భోగి మంటలకు మరో ప్రత్యేకత ఏంటంటే, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు కూడా, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మంటలో వేసేయాలని చెప్తూ ఉంటారన్నమాట. భోగి పళ్ళు అంటే ఏంటి, రేగి పళ్ళు కదా. భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలకి, అంటే చిన్నప్పుడు పోసాం కదా, అలాగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తే శ్రీమన్నారాయణకి చాలా ఇష్టం అంటే భోగి పండు అంటే. అందుకని ఇందులో కాయిన్స్ కలిపి పోస్తారు. వీటిని అలా పోయడం వల్ల ఆ దేవుని అనుగ్రహం ఉంటుందని నమ్ముతారంట. అలానే చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కదా, దిష్టి తగలకుండా ఉంటుంది, అలానే ఎట్లాంటి దోషాలు ఉంటే పోతాయని ఈ భోగి పళ్ళు పోస్తారు. మేమందరం సరదాగా జరుపుకున్న ఈ భోగి సెలబ్రేషన్స్ ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసి పోస్ట్ చేశాము. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. కన్నయ్య హ్యాపీ పొంగల్. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. Happy birthday.
హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. నలిపిపోసాడు కదా, అయిపోయింది. హ్యాపీ భోగి. హాయ్ ఏదో వెరైటీగా ఉంది కదా ఈరోజు. వెళ్తదేమో అంటే రారా నువ్వు కూడా బాబు మీ అమ్మాయి నిలబడు, మని అబ్బాస్ పక్కన నిలబడు. అమ్మాయి వీడికి అందలేదా? అంటే డైలాగులు పడతాయి రోజు. అమ్మాయి మీరు కూడా రాని వాడు ఒకసారి లాస్ట్ అక్కే వైపు ఒకసారి చూడు, అది చూడు అక్కే వైపు, అది స్టైల్ అయిపోయాను. Hehehe